నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డిస్కషన్. నేను సీతారామరాజు. ఇప్పుడు దేశానికి కావాల్సింది ప్రత్యామ్నాయ ఫ్రంట్లు కాదు, ప్రత్యామ్నాయ ఎజెండా. దేశం దశ దిశను మార్చడమే లక్ష్యంగా నడుం బిగించిన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఇందుకోసం నిర్దేశించుకున్న సరికొత్త పంథ ఇదే. ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న దేశాన్ని గట్టెక్కించాలంటే ఏం చేయాలి, దేశవ్యాప్తంగా వ్యవసాయాన్ని సంతోషంగా మార్చాలంటే ఎలాంటి కార్యాచరణ ఉండాలి, నిరుద్యోగ భారతాన్ని ఉపాధి కేంద్రంగా తీర్చిదిద్దాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి, దేశం ముందున్న సరికొత్త ప్రత్యామ్నాయ ఎజెండాను ఉంచడమే లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేస్తున్న అడుగులు ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా రాజకీయాల్లో తీవ్ర సంచలనం రేకెత్తిస్తున్నాయి. ఇదే అంశంపై ఇవాళ మనం ప్రత్యేకమైన చర్చను చేపట్టినం. ఇవాళ చర్చలో మనతో పాటు జాయిన్ అవుతున్నారు రాజకీయ విశ్లేషకులు శ్రీధర్ గారు, అలాగే మనతో పాటు లైవ్లో జాయిన్ అవుతున్నారు ఎమ్మెల్యే టీఆర్ఎస్ పక్షాన జీవన్ రెడ్డి గారు. నమస్కారం. నమస్తే శ్రీధర్ గారు. జీవన్ రెడ్డి గారు నమస్తే. ముందుగా శ్రీధర్ గారు, ఇప్పటికే మనం చూస్తున్నాం ముఖ్యమంత్రి కేసీఆర్ గారు జాతీయ ప్రత్యామ్నాయ ఎజెండా దిశగా వేస్తున్న అడుగులు జాతీయ స్థాయిలో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారితీస్తున్న సందర్భం. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొద్దిసేపటి క్రితమే ఢిల్లీకి కూడా చేరుకున్నారు. ముఖ్యమంత్రి గారి ఈ సరికొత్త సంకల్పాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అంటే ముఖ్యమంత్రి గారు తన మనోభావాలను, తన సంకల్పాన్ని మొన్న ప్లీనరీలో స్పష్టం చేశారు. జెండాలు, అధికారాలు, అధికార మార్పిళ్ళు, ఈ ఫ్రంట్ ఆ ఫ్రంట్ ఇవి ప్రధానం కాదు. మౌలికంగా భారతదేశ వాసులు ఏం కోరుకుంటున్నారు? ప్రభుత్వాలు ఎక్కడ విఫలమవుతూ ఉన్నాయి? భారతదేశానికి ఉన్న వనరులు ఏమిటి? మానవ వనరులు కానీ, భౌగోళిక ప్రకృతి వనరులు కానీ, అవి ఎందుకు వృధాగా పోతూ ఉన్నాయి? పక్కనే మనకంట తర్వాత వచ్చిన, స్వాతంత్రం సంపాదించిన చైనా ఒక మహాశక్తిగా ప్రపంచవ్యాప్తంగా ఎదిగినప్పుడు మనం ఎందుకు ఇక్కడే ఎందుకున్నాం? ఓకే, అంటే మౌలికమైన ప్రశ్నలు. ఈ తాత్కాలికమైన ఈ అధికారాలు, దించడాలు, ఎక్కించడాలు, ఫ్రంట్లు కట్టడాలు, సంకీర్ణాలు, కింకీణాలు ఏం మాట్లాడలేదు. అందుకే స్పష్టంగా చెప్పాడు, ఇవాళ ఒక ప్రత్యామ్నాయమైన ఎజెండా కావాలి భారతదేశ ప్రజలకు. ఓకే అంటూనే ఆయన మౌలికమైన ప్రశ్నలు వేశారు. కొన్ని ఇంతకాలం జాతీయ స్థాయి నాయకులు ఎప్పుడైనా కానీ ఆ అధికారంలో ఉన్నవాడు ప్రతిపక్షాన్ని తిట్టడం, ప్రతిపక్షంలో ఉన్నవాడు అధికారం తిట్టడం, తర్వాత అధికారాలు పంచుకోవడం, సంకీర్ణాలు కలవడం, విడిపోవడం మనం చూసాం. ఎస్, దానికి భిన్నంగా కొన్ని ప్రశ్నలు వేశారు ఆయన ప్లీనరీలో. కరెంటు మనకెందుకు లేదు? ఇప్పటికీ అంధకారంలో గ్రామాలు ఎందుకు ఉంటున్నాయి? ఓకే, ఒక తెలంగాణ మాత్రం 24 గంటలు కరెంటు ఇస్తుంది. తెలంగాణ కొత్త రాష్ట్రం ఇవ్వగలిగినప్పుడు మిగతా రాష్ట్రాలు ఎందుకు ఇవ్వలేకపోతున్నాయి? దేశవ్యాప్తంగా కరెంటు ఎందుకు లేదు? తర్వాత జీవనదులు ఉన్నాయి మనకి. ఓకే, దాదాపుగా ప్రతి రాష్ట్రానికి అనుసంధానంగా ఓ జీవనది ఉంది భారతదేశ వ్యాప్తంగా. గొప్ప భౌగోళిక వనరు, అది ప్రకృతి వనరు. ఓకే, ఇన్ని జీవనదులు ఉన్నా ఇంకా వ్యవసాయ సంక్షోభం ఎందుకు ఉంది? ఇంకా పొలాలు ఎందుకు బీడుపడుతున్నాయి? ఇంకా రైతులు ఎందుకు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేస్తున్నారు? ఓకే, మొన్నటికి మనం చూసాం కదా ఢిల్లీలో. వీటన్నిటికీ పరిష్కారం ఏంటన్న ఒక సూటి ప్రశ్న దేశ ప్రజలకు వేశారు ఆయన. కారణం ఏమిటంటే అధికారాల బదలాయింపులు, అధికారాలు పంచుకోవడాలు కాదు, ఒక మౌలికమైన మార్పు లోపల్లోంచి, అంతరాల్లోంచి, ప్రజల్లోంచి రావాల్సిన అవసరం ఉంది. దేశ ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అలాంటి ఒక మంచి భారతదేశాన్ని, ఒక ఆదర్శవంతమైన భారతదేశాన్ని, అభ్యుదయ పథంలో పయనించే భారతదేశాన్ని, ఒక ప్రగతిశీల భారతదేశాన్ని ప్రజలకు అందించాలన్న ఒక ఉదాత్తమైన సందేశాన్ని ఇచ్చారు ఆయన. ఓకే, అంతకుముందు ఏదో చిలవలు పొలవలు మిగతా వాళ్ళంతా ఏవేవో అల్లుకున్నారు, ఊహించుకున్నారు, టెంటు లేదు, ఫ్రంట్ లేదు, ఇలాంటివన్నీ చేశారు. దానికి భిన్నంగా ఆయన మాట్లాడారు. దానికి ఇవాళ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏమీ సమాధానం ఇవ్వలేకపోయింది. ఇదిగో కరెంట్ ఇస్తున్నాము చెప్పలేకపోయింది. ఓకే, ఇదిగో నీళ్ళు ఇస్తున్నాము చెప్పలేకపోయింది. కేసీఆర్ గారు చేసి చూపించారు ఆయన. చేయలేక అంటేనేమో వృధా ఆరోపణ, ఎందుకంటే అది భారతీయ జనతా పార్టీ కేంద్రంలో ఉంది, ఇక్కడ టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కాబట్టి ఒక పార్టీని ఇంకో పార్టీ విమర్శించే క్రమం అని అర్థం చేసుకుంటారు. కానీ ఆయన ఏవైతే ప్రశ్నలు సంధించారో ప్రయోగాత్మకంగా తెలంగాణలో విజయవంతంగా చేసి చూపించారు. ఓకే, 24 గంటల కరెంటు ఇచ్చారు, అది ఎందుకు లేదు భారతదేశంలో అడుగుతున్నాడు. ఓకే, కేవలం 3-3 ఏళ్లలో ఒక మెగా ప్రాజెక్ట్ కాళేశ్వరం, డిస్కవరీ ఛానల్ లాంటివే ఆసక్తిగా వచ్చి ప్రపంచానికి ఆ అద్భుతాన్ని అందించాయంటే అది ఎన్నేళ్ళ 3 ఏళ్లలు సాకారమైంది. కానీ ప్రాజెక్టులు దశాబ్దాలు ఎందుకు కొనసాగుతున్నాయి? ఓకే, కాబట్టి ఏదైతే ప్రశ్నించారో
ఆ ప్రశ్నకు సమాధానంగా తెలంగాణ ఒక మోడల్గా చూపించారు ఆయన. అదే తెలంగాణ మోడల్ని వాళ్ళ దేశానికి పరిచయం చేయబోతున్నారు. చాలా రాష్ట్రాలు ఆసక్తిగా తెలంగాణను చూస్తూ ఉన్నాయి. ఓకే, మనం చూసాం పక్కన ఉన్న మహారాష్ట్ర గ్రామాలకు గ్రామాలే తీర్మానాలు చేసినాయి మమ్మల్ని తెలంగాణలో కలపండి అని చెప్పేసి. కర్ణాటకలో ఏకంగా ఎమ్మెల్యే మంత్రి గారి ముందే అధికార పార్టీ ఎమ్మెల్యే మమ్మల్ని రాయచూరు వద్దు, మేము మహబూబ్నగర్ పాలమూరుకో నారాయణ పెట్టుకో మేము వెళ్ళిపోతాం, మమ్మల్ని కలపండి అన్నారు. ఈ పరిణామాలు ఎందుకు? కారణం ఏమిటి అంటే ఇవాళ దేశవ్యాప్తంగా రాష్ట్రాల వైపు చూసినప్పుడు 28 రాష్ట్రాల్లో తెలంగాణ ఒక్కటే అద్భుతమైన ఫలితాలు సాధించి చూపించింది. ఓకే, అదే మోడల్ని ఇవాళ దేశ ప్రజలకు పరిచయం చేయబోతున్నారు ముఖ్యమంత్రి గారు. ఏవైతే మౌలికమైన ప్రశ్నలు సంధించారో, నీళ్ల విషయంలో కానీ, ఉద్యోగాల విషయంలో కానీ, కరెంటు విషయంలో కానీ, అభివృద్ధి విషయంలో కానీ, వెనుకబడతంలో ఉండాల్సిన ఉండే ఒక దుస్థితిని కానీ ఇవన్నీ కూడా ప్రజలకి చెప్పి మొన్న ప్లీనర్లో ఆయన చాలా స్పష్టంగా చెప్పారు. అంటే ఒక తులనాత్మక అధ్యయనం చేశారు ఆయన. ఓకే, 40 ఏళ్ళలో మనకు స్వాతంత్రం, 49 చైనా స్వాతంత్రం. అది ఒక సాధారణమైన దేశమే స్వాతంత్రం వచ్చే నాటికి. ఇవాళ మరి ఆ దేశాన్ని మహించగలము మనతో పాటు? ఎస్. ఈ మౌలికమైన ప్రశ్నలు వేసుకోవాల్సిన అవసరం ఉంది భారతీయ ప్రజలని చెప్పడం కోసమైనా ఇవాళ యాత్ర మొదలుపెట్టారు. ఓకే, తప్పనిసరిగా ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక మార్పును, ఒక విప్లవాన్ని ప్రారంభించిన వ్యక్తులంతా కూడా ఒక అడుగు వేస్తారు మొదట. తెలంగాణ ఊహకందం, తెలంగాణ ఆ సాధ్యమవుతుందన్న తెలంగాణ సాధ్యం చేశారు ఆయన 14 ఏళ్లలో. నిజంగా మేము తెలంగాణ అవసరమే, మేము అనుకోలేదు, సాధ్యమేనా అనుకున్నాం, అనుమానపడ్డాం, భయపడ్డాం, కానీ సాధ్యమైంది. ఎప్పుడైనా కానీ ప్రపంచవ్యాప్తంగా ప్రపంచ చరిత్రలో ఒక మార్టిన్ లూథర్ కింగ్ కానీ, అబ్రాహం లింకన్, నెల్సన్ మండేలా, ఆ లెనిన్, మావో ఇలాంటి గొప్ప వాళ్ళంతా ఏదో రాష్ట్రపతులు, ప్రధానులు కావాలని ఉద్యమాలు ప్రారంభించలేదు. భారతదేశంలో కూడా మహాత్మా గాంధీ, జయప్రకాష్ నారాయణ కూడా ఏదో రాష్ట్రపతులు, ప్రధానులు కావాలని కాదు. కానీ దశాబ్దాలు శతాబ్దాలుగా ప్రజలు గుర్తుండేట్టుగా, ప్రజలకు వాళ్ళు గుర్తుండేట్టుగా ఒక మార్పు తీసుకొచ్చారు. ఇవాళ కేసీఆర్ గారు కూడా మరి ఒక విజన్, ఒక లక్ష్యం ఉన్న వ్యక్తి, ఒక దీర్ఘదర్శి ఆయన. రైట్, కాబట్టి తప్పనిసరిగా ఆయన విజన్ సాధించాలని మీ తరఫున, నా తరఫున, ప్రజల తరఫున నేను వేడుకుంటున్నాను. ఎస్. జీవన్ రెడ్డి గారు, ఇప్పటికే ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పర్యటనపై జాతీయ మీడియాలో కూడా పెద్ద ఎత్తున కథనాలు వెలువడుతున్న సందర్భాన్ని మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. ముఖ్యమంత్రి గారు చేపట్టిన ఈ పర్యటన, ఈ సంకల్పం జాతీయ రాజకీయ యవనికపై ఎలాంటి ముద్ర వేసే అవకాశం కనిపిస్తుంది? ఎలాంటి పరిణామాలు చోటు చేసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి? ముందుగా టీవీ ద్వారా మా జిల్లా అమ్మాయి నిన్న వరల్డ్ బాక్సింగ్ మహిళల ఛాంపియన్షిప్లో ఛాంపియన్షిప్ వచ్చింది, అందుకు ఆమె ఈ సందర్భంగా అభినందిస్తున్నాను, నిఖిల్ చరణ్ని. తర్వాత ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఢిల్లీ ప్రయాణం ఏదైతే ఉందో మొన్ననే చాలా స్పష్టంగా మా యొక్క సభలో చెప్పడం జరిగింది, దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు కావాలి, ప్రజలు కోరుకున్న రాజ్యం రావాలి అని చాలా స్పష్టంగా వారు ముఖ్యమంత్రి గారు చెప్పారు. 76 సంవత్సరాల స్వాతంత్ర భారతంలో కనీస సౌకర్యాలు, మంచినీళ్ళు, తాగునీళ్ళు లేని పరిస్థితి ఈరోజు ఉంది. 24 గంటల కరెంటు ఇవ్వలేని పరిస్థితులలో అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి, కేవలం తెలంగాణ రాష్ట్రం తప్ప. అట్లాంటి పరిస్థితిలో ఖచ్చితంగా ఒక మౌలికమైన మార్పు రావాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చాలా 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 సందర్భాలు చెప్పారు. టెంట్లు, రాజకీయ ఫ్రంట్లు, అదేవిధంగా అధికారం కాదు కావాల్సింది, గద్దె నెక్కాల్సింది ప్రజానికం, ప్రజాప్రభుత్వం, ప్రజల కోసం ఉపయోగపడే ప్రభుత్వం. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే నిరూపణ జరిగిందో, అంటే నూతనంగా ఏర్పడ్డ రాష్ట్రం, ఈ రాష్ట్రంలో 24 గంటల విద్యుత్ను ఏ విధంగా ఇవ్వబోతున్నాం, అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఏ విధంగా అయితే నీళ్ల సౌకర్యం 1 కోటి ఎకరాలకు నీళ్ళకి ఇవ్వబోతాం, మరి అన్ని వనరులున్న చైనా కంటే ఎక్కువ వనరులున్న భారతదేశం ఇలా చైనా, అమెరికాతో సమానంగా అభివృద్ధి చెందితే 76 సంవత్సరాలైంది స్వాతంత్రం వచ్చి, కానీ ఈ రోజు కూడా అంగట్లో అన్నీ ఉండి అల్లున్నట్లో శని ఉన్నట్టుగా మరి దేశం అభివృద్ధి చేయకపోవడమే కాక ఆర్థిక సంక్షోభంలో నిట్టుకుపోయే దిశగా భారతదేశం ప్రయాణిస్తుంది. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఈ దేశానికి ఖచ్చితంగా ఒక గుణాత్మకమైన మార్పు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటున్న ఉద్దేశంతో మరి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశంలో ఉన్న మేధావి వర్గాన్ని అంతా, అదేవిధంగా ప్రజానికని ఒక జెండా పైకి తీసుకొచ్చి మరి ఒక ప్రత్యేకమైన ఎజెండాతో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే అభివృద్ధి జరిగిందో, ఇలా నిజంగా కూడా మిషన్ కాకతీయ ద్వారా ప్రతి ఇంటికి నల్ల దిప్తే నీళ్ళు ఇస్తున్నాం, కానీ ఈ రోజు కూడా 28 రాష్ట్రాల్లో
ప్రతి ఇంట్లో క్వాలిటీ నీళ్ళు వచ్చిన రాష్ట్రాలు కేవలం రెండు మూడు రాష్ట్రాలు తప్ప ఇంక 24-25 రాష్ట్రాల్లో తాగునీరు కనీస సౌకర్యాలు, విద్యా వసతులు లేవు, వైద్య వసతులు లేవు, సాగునీరు వసతులు లేవు, తాగునీరు వసతులు లేవు, కరెంటు ఫెసిలిటీస్ లేవు, ఇండస్ట్రీ నడుపుకోవడానికి అన్ని అవకాశాలు ఉన్నప్పటికీ, వనరులు ఉన్నప్పటికీ, విద్యుత్ ఉత్పత్తి చేసుకునే దిశగా ఈ భారతదేశం ప్రయత్నిస్తున్నప్పటికి కూడా మరి ఇవాళ ఇంకా కూడా ప్రజలు ఈ పరిస్థితుల్లో ఉండడానికి కర్త కర్మ క్రియ ఈ జాతీయ పార్టీలు అయినటువంటి రెండు జాతీయ పార్టీలు, అది కాంగ్రెస్ కావచ్చు బీజేపీ కావచ్చు, ఒకరు కిటికీలు దబ్బకపోతే ఇంకో తర్వాత దబ్బకపోయారు కానీ ప్రజలను పట్టించుకున్న పార్టీలు ఏవి లేవు. పేద బడుగు బలమైన వర్గాల సంక్షేమం కోసం ఆలోచించిన వారు ఎవరు లేరు. కాబట్టి ఇట్లాంటి సందర్భంలో ఈ దేశంలో గుణాత్మకమైన మార్పు కావాలి, మౌలిక మార్పు కావాలని చెప్పి ప్రజలు కోరుకుంటారు. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఢిల్లీకి వెళ్ళారు. ఖచ్చితంగా వారు 2001లో తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా అయితే ఆ రోజు ఒకే ఒక్కడికి వెళ్ళిండు, 10,000 కిలోమీటర్ల జర్నీ అయినా కానీ మొదటి అడుగుతో ప్రారంభమవుతుంది. కాబట్టి ఈ రోజు కూడా ఖచ్చితంగా ఆ గుణాత్మకమైన మార్పును తీసుకొస్తారని చెప్పి మాకు పూర్తి నమ్మకం ఉంది. తెలంగాణ ప్రజల తరఫున మా తరఫున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఖచ్చితంగా ఆ శక్తిని ఇస్తాం, వారు అడుగుజాడల్లో మేము పనిచేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఖచ్చితంగా వారు సక్సెస్ అవుతారని చెప్పి భావిస్తాం. తప్పకుండా ప్రతి ఒక్కరిలో కూడా అదే ధీమా వ్యక్తమవుతున్న సందర్భం మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. శ్రీధర్ గారు, ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గతంలో తెలంగాణ ఉద్యమాన్ని చేపట్టిన సందర్భంలో కూడా సుదీర్ఘమైన అధ్యయనం చేసిన తర్వాతనే ఒక అంశాన్ని లేవనెత్తుకోవడం అనేది ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా అలవాటు. ఇప్పుడు జాతీయ స్థాయిలో దేశానికి సంబంధించి ఒక సరికొత్త దశను దిశను అందించాలనే లక్ష్యంలో భాగంగా కూడా ఆయన సుదీర్ఘమైన అధ్యయనం చేస్తున్నట్టుగా తెలుస్తోంది. అనేక మంది మేధావులు, వివిధ రంగాలకు సంబంధించిన నిపుణులతో కూడా ఒక లోతైన అధ్యయనం చేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఈ అధ్యయనాన్ని, ఆ పటిష్టమైన కార్యాచరణను మనం ఏ విధంగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది? అది ఏ విధంగా దోహదపడే అవకాశం ఉంది? అంటే ముఖ్యమంత్రి గారి అధ్యయన పద్ధతులు ఉద్యమంలో, ఆ తర్వాత ప్రభుత్వంలో ఆయన వెంట నడిచిన వాళ్ళకు బాగా తెలుసు. చాలామంది అనుకుంటుంటారు ఏంటి ముఖ్యమంత్రి గారు 2 రోజులు కనిపించలే, 3 రోజులు కనిపించలే, కానీ ఆయన లోతైన అధ్యయనం కోసం ఆ సమయాన్ని ఎన్నుకుంటాడు. ఆయన ఓకే ఉద్యమంలో కూడా జరిగింది, అది ఉద్యమంలో కూడా మీరు గమనించండి, ఆయన ఒక నెల వారం 15 రోజులు కొంత కనిపించకపోయేసరికి మిగతా వాళ్ళతో ఓ గోళ అయిపోయింది, ఇంకేముంది ముంచేసాడు తీసేసాడు అయిపోయింది అది. కానీ అట్లా కాదు, సుదీర్ఘమైన మంతనాలు చేస్తారు ఆయన ఎవరితో అయినా సరే, చిన్న పెద్ద అని తేడా ఉంటుంది. ఓకే ఒక అంశాన్ని కూలంకషంగా అర్థం చేసుకోవాలి, అవగతం చేసుకోవాలనుకున్నప్పుడు అందరితో మాట్లాడతాడు, అందరినీ సంప్రదిస్తాడు. మనం చూసాం కదా ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అయిన తర్వాత కూడా చిన్న రైతులతో మాట్లాడడం, అంగన్వాడీ మహిళతో మాట్లాడడం, అంటే అంత లోతుల్లోకి వెళ్ళి సమస్యను అధ్యయనం చేస్తాడు. ఓకే తెలంగాణ ఉద్యమం అనేది 2014 కంటే ముందు, 2001 కంటే ముందు కూడా జరిగింది, జరగలేదని కాదు. సమైక్య రాష్ట్రం ఏర్పడ్డప్పటి నుంచి తెలంగాణ ఉద్యమం ఉంది. ఓకే కానీ ఎందుకు విఫలమైంది? 69-70 మధ్యకాలంలో 370 మంది ప్రభుత్వ లెక్కల ప్రకారమే బుల్లెట్లకు నేల కొరిగారు వాళ్ళు. అంటే యువత బుల్లెట్కు ఎదురుగా వెళ్ళారంటే ఏ ఎత్తున ఉద్యమం ఉందో మనం అర్థం చేస్తాం. కానీ బయట శక్తులు ఎట్లా అణిచివేయగలిగినాయి? అలా వచ్చింది ఉద్యమం, 11 మంది ఎంపీలను గెలిపించారు, మాటలు కాదు కదా, ఒక జాతీయ పార్టీ కాంగ్రెస్ తిరుగులేని పార్టీ. అందులోనూ 1971లో ఇందిరాగాంధీ ప్రభావం ఒక రకంగా వెలిగిపోతుంది. జాతీయ బ్యాంకులను జాతీయకరణ చేయడం కానీ, రాజభవనాలు రద్దు చేయడం కానీ, గరీబీ హఠావు నినాదం, అసలు ఆమెకు దీటైన నాయకుడు లేడు 70లో. ఆ సమయంలో ఇక్కడ 14-11 సీట్లు గెలిచింది. ఎట్లా మళ్ళీ ఎందుకు పోయింది? 72కు అంతర్ధానం అయిపోయింది. అది అధ్యయనం చేశారు ముఖ్యమంత్రి గారు. ఓకే ఒక ఉద్యమం, తెలంగాణ ఉద్యమం చేపడితే అది సుదీర్ఘకాలం విజయ తీరాలు చేరేదాకా నడవాలంటే ఏం చేయాలి? లోతైన అధ్యయనం, ఎంతో మనతో మాట్లాడు, మేధావులతో మాట్లాడు. అట్లాగే తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ఆయన ఒక మాట చెప్పారు, తెలంగాణ రాష్ట్రం మీద అపవాదులు, అనుమానాలు చాలా రేకెత్తించారు తెలంగాణ వ్యతిరేక శక్తులు ఉద్యమ సమయంలో. మనమంతా విన్నాం, చూసాం, కరెంట్ ఉండదు, మత కలహాలు వస్తాయి, అది వస్తుంది, ఇది వస్తుంది, అడుక్కు తింటారనంటే మాట్లాడారు. కాబట్టి తెలంగాణ పట్ల విశ్వాసం కలిగించాలి, ఆ తర్వాత ఏదైనా అనుకున్నారా? అది అధ్యయన ఫలితమే. విశ్వాసరాహిత్యం బయట నిండుకుంది,
కారణమేంటే సమైక్య రాష్ట్రంలో తెలంగాణ వ్యతిరేక శక్తులు నిరంతరంగా ప్రచారం చేసిన ఫలితం అది. వీళ్ళకి వ్యాపారం రాదు, వీళ్ళకి భాష రాదు, వీళ్ళకి సంస్కృతి లేదు, ఇదంతా మనం విన్నాం కదా. పాలన చేత కాదనే విమర్శలు కూడా చూసాం. వీళ్ళకి పని రాదు. Yes. ఇవాళ తెలుస్తుంది వ్యవసాయం ఎవరికి చేతనైంది, ఎవరికి చేత కాలేదు. కరెక్ట్. చూస్తున్నారు కదా, కొన్నేకల వెలకల పడుతున్నారు మన ధాన్యాన్ని. కేంద్రమే చేతులు ఎత్తేస్తుంది. ఇదంతా అధ్యయనం చేసి విశ్వాసం కలిగించే ప్రయత్నం చేశాడు కాబట్టి ఆ విశ్వాస కల్పనలో భాగంగానే మొదటిసారిగా ఆయన కరెంటు సమస్యను టేకప్ చేసి 24 గంటల కరెంట్ ఇచ్చారు. ఎప్పుడైతే 24 గంటల కరెంట్ ఇచ్చారో ఇది అనుబంధంగా పరిశ్రమలు వస్తాయి, వ్యవసాయం బాగుపడుతుంది, చదువు బాగుపడుతుంది, సంస్థలు బాగుపడతాయి. ఒకటి కాదు కదా. Yes. కాబట్టి ముఖ్యమంత్రి గారు ఎప్పుడైనా కానీ ఏ సమస్యనే లోతుగా అధ్యయనం చేయడం, పలువురిని సంప్రదించడం, ఆ తేట అంటామే ఆ మదనంలో వచ్చిన ఒక వెన్నలాగా అప్పుడు ఒక ముగింపుకు వస్తారు. ఆయన వచ్చిన తర్వాత ప్రకటన చేస్తారు. మీకు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన డిప్యూటీ స్పీకర్గా ఉంటూ బయటకు వచ్చే నాటికే ఆయన సంపూర్ణంగా అధ్యయనం చేసి ఇక తరుణం ఆసన్నమైంది, ఓకే, తెలంగాణ ప్రజల పక్షాన పోరాటం చేయాలి, తెలంగాణ ప్రజలు ఆ దిశగా యుద్ధం చేయడానికి ఉద్యమించడానికి సిద్ధంగా ఉన్నారన్న ఒక అంచనాకు వచ్చాడు కాబట్టి బయటకు వచ్చేస్తారు. ఓకే. కాబట్టి ఎప్పుడైనా కానీ ఇవాళ కూడా దేశ రాజకీయాలు, దేశం పరివర్తన, దేశం మార్పు, సపరేట్ ఎజెండా, మౌలిక మార్పులు, వీటన్నిటికి కూడా లోతుగా అధ్యయనం చేశారు కాబట్టి వాళ్ళ ముందుకు అడుగు వేశారు. మొదటి నుంచి కూడా కేసీఆర్ గారి తత్వం ఏంటంటే అలవగ్గా మాట్లాడడం, ఆషామాషి ప్రకటనలు చేయడం చేయరు ఆయన. ఒక సమస్య దాన్ని ముందు పెట్టుకుంటాడు, సంప్రదింపులు చేస్తారు, అధ్యయనం చేస్తాడు, వివిధ పుస్తకాలు చదువుతారు, పత్రికలు చదువుతారు, ఆయన ఇతరత్ర ఉద్యమాలను కానీ వాటిని అధ్యయనం చేస్తారు, వ్యక్తుల్ని అధ్యయనం చేస్తాడు. చేసిన తర్వాత ఒక నిర్ణయానికి వచ్చి ముందడుగు వేస్తాడు. అలా జరిగింది కాబట్టి తెలంగాణ ఉద్యమం సహకారమే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మనం అంటాం. ఎస్ సార్, తెలంగాణ ఉద్యమం సందర్భంగా కూడా ఆ రోజు ఆనాడు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పెద్ద ఎత్తున అవగాహనతో పాటు పూర్తి స్థాయిలో ఒక లోతైన అధ్యయనం చేసిన సందర్భాన్ని మనం చూసాం. ఇప్పుడు దేశం యొక్క స్వరూపాన్ని మార్చాలంటే కూడా తప్పకుండా ఒక లోతైన అధ్యయనంతో అది సాధ్యమవుతుంది. కాబట్టి అలాంటి సమగ్రమైన అధ్యయనం తర్వాతే ప్రస్తుతం ముఖ్యమంత్రి గారు అడుగులు వేస్తున్నట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తోంది. జగన్ రెడ్డి గారు, తెలంగాణ సాధించిన 7-8 ఏళ్ల కాలంలోనే ఇంత చిన్న వ్యవధిలోనే తెలంగాణ వ్యాప్తంగా కూడా వ్యవసాయం సంతోషంగా మారిన సందర్భాన్ని మనం స్పష్టంగా చూసాం. కానీ దేశవ్యాప్తంగా కూడా వ్యవసాయం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న సందర్భం చాలా స్పష్టంగా ఇప్పుడు కనిపిస్తున్న పరిస్థితి. ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు పూర్తిగా వ్యవసాయంలో ప్రక్షాళన చేయాలన్నా, వ్యవసాయాన్ని గట్టెక్కించాలన్నా కూడా తప్పకుండా ఒక ప్రత్యామ్నాయ ఎజెండా అవసరమనే దిశగా అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తుంది. ఈ క్రమంలో ముఖ్యమంత్రి గారు లేవనెత్తుతున్న ఈ అంశాలు దేశవ్యాప్తంగా ఉన్న రైతాంగంలో ఎలాంటి ఆలోచనలు రేకెత్తించే అవకాశం ఉంది? ఆ రోజు కానీ కేసీఆర్ అంటే ఒక వ్యక్తి కాదు, శక్తి అని చూపించారు. ఆయన 68 సంవత్సరాల జీవితంలో దాదాపుగా 35 సంవత్సరాలు చట్టసభలో ఉన్నారు సీతారామరాజు గారు. 13 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి ఆయన. కాబట్టి ఖచ్చితంగా రైతుల పక్షాన నిలబడ్డాడు. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతేడిసిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడిసిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి తెలంగాణ ఉద్యమంలో వారు చెప్పారు. చెప్తే చాలా మంది చిన్న చూపు చూశారు. రైతుల విషయంలో కావచ్చు, ఇతర విషయాల్లో కావచ్చు, సంక్షేమం జరుగునని చెప్పి ఆలోచించారు. తెలంగాణ వస్తుందని ఆలోచించారు. కానీ ఇవాళ ఆ తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి కలియుగ చాణక్యుడు, ఆయన అపర భగీరథుడు, 3 అక్షరాల సక్సెస్ మంత్రం ఉన్నటువంటి కేసీఆర్ గారు. ఆయన అంటేనే ఒక సక్సెస్, ఆయన అంటేనే ఒక చరిత్ర, తెలంగాణకు బ్రాండ్ అంబాసిడర్, ఒక యూనిక్ లీడర్. ఇట్లాంటి లీడర్ దేశంలో ఎక్కడ, చాలా తక్కువ లీడర్లు ఉంటారు, అందులో గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్. కాబట్టి ఇటు రైతుల పక్షాన అంటే రైతులు బాగుండాలి. రైతులు ఒకరోజు ఎవరైనా అన్నం పెడితే అన్నదాత సుఖిపోవంటారు. అట్లాంటి రైతులకు, అట్లా మనందరికి అన్నం పెట్టే రైతులు, ప్రతినిత్యం అన్నం పెట్టే రైతులు బాగుండాలని చెప్పి కోరుకున్న ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. కాబట్టి ఒక విశాలమైనటువంటి వారికి అనుభవం ఉంది కాబట్టి ఇలా తెలంగాణ రాష్ట్రంలో సకల జనులు ఏ విధంగా అయితే లబ్ధి చెందుతా ఉన్నారో, సంతోషంగా ఉన్నారో, ప్రతి ఇంట్లో సంతోషం ఉంది, ప్రతి కంట్లో ఆనందం ఏ విధంగా ఉందో, దేశ ప్రజలలో కూడా, దేశంలోని రైతులలో, దేశంలోని యువతలో, దేశంలోని ఉద్యోగాల్లో, దేశంలోని దళితులలో, మైనార్టీలలో ఏ విధంగా సంతోషం నింపాలని చెప్పి ముఖ్యమంత్రి గారు ఈ గుణాత్మకమైన మార్పు కోరుకుంటా ఉన్నారు. దానిలో భాగంగానే ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క యాత్రను ప్రారంభించారు. గత సభలో కూడా చాలా స్పష్టంగా చెప్పినారు,
సకల వనరులు ఉన్నాయి ఈ దేశంలో ఇట్లాంటి దౌర్భాగ్య పరిస్థితికి ఈ దేశంలో ఎందుకు చేరుకుంటా ఉంది దీనికంతా కర్త కర్మ క్రియ ఈ కాంగ్రెస్ బీజేపీ పార్టీలే కాబట్టి ఒక ప్రత్యామ్నాయ ఎజెండాతో ముందడికి వెళ్ళాలి ప్రజలు పార్టీలు కావు గద్దెనెక్కాల్సింది ప్రజలు ఎక్కాలి గద్దెలు అని చెప్పి ప్రజల ప్రజలలో ఖచ్చితమైన ఈ మార్పు కోరుకుంటా ఉన్నారని చెప్పే ఒక 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 రకమైనటువంటి ప్రత్యామ్నాయ ఎజెండా ఉండాలనే ఉద్దేశంతో గౌరవ ముఖ్యమంత్రి గారు ముందుకెళ్ళారు కాబట్టి ఖచ్చితంగా వారు 2001లో ఏ విధంగా అయితే ప్రారంభించినప్పుడు ఆ రోజు చాలా మంది అన్నారు ఈ బక్క పలుచడాయంతో ఏమైతుంది అని చెప్పారు కానీ ఇవాళ దాన్ని సాధించి తీరారు ఈజ్ నాట్ ఎ మ్యాన్ ఈజ్ ఎ పవర్ ఆయన ఒక వ్యక్తి కాదు ఒక శక్తిగా ఉండి ఒక కలియుగ చాణక్యుడిగా ఉండి మరి తెలంగాణ బ్రాండ్ అంబాసిడర్ గా ముందరికి వెళ్ళాడు ఢిల్లీకి వెళ్ళాడు కాబట్టి ఖచ్చితంగా జాతీయ రాజకీయాల్లో కూడా విజయం సాధిస్తారు దేశ ప్రజలకు ఒక ఖచ్చితమైన గుణాత్మకమైన మార్పు లభిస్తుంది ఇయల నీళ్ల విషయంలో చిన్నగ శ్రీధర్ గారు చాలా స్పష్టంగా చెప్పారు విద్యుత్ విషయంలో కావచ్చు 28 రాష్ట్రాల్లో సాధ్యం కాదు 24 గంటలు ఉచితంగా క్వాలిటీ కరెంట్ రైతులకు ఇస్తా ఉన్నారు ఇండస్ట్రీలకు పవర్ హాలిడేస్ లేకుండా ఇయల బెంగళూరు లాంటి రాష్ట్రాలను మించిపోయిన ఐటీ రాష్ట్రంగా ఎదిగిపోయింది మన రాష్ట్రం తెలంగాణ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని ఐటీ ఎగుమతులు 15 లక్షల నుంచి 20 లక్షల మందికి డైరెక్ట్ గా ఇండైరెక్ట్ గా ఉద్యోగాలు ఇచ్చారు అనేక వేల టీఎంసీల నీళ్లు ఇవాళ భారతదేశంలో అవైలబుల్ ఉంది కానీ కాళేశ్వరం లాంటి ప్రాజెక్ట్ అంటే కాళేశ్వరం అంటే ఇలా గూగుల్లో సెర్చ్ చేస్తే వరల్డ్ బిగ్గెస్ట్ లార్జెస్ట్ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ ఏదైనా ఉందంటే అది కాళేశ్వరం ప్రాజెక్టు అది కేవలం తెలంగాణలో 3.5 సంవత్సరాల్లో నిర్మించారు కాంగ్రెస్ హయాంలో కూడా ప్రాజెక్ట్ నిర్మించారు ఎస్ఆర్ఎస్పీ దాదాపుగా 26 సంవత్సరాల్లో కంప్లీట్ చేశారు 1963లో జవహర్లాల్ నెహ్రూ గారు ఆరంభిస్తే అది మరి 74లో ప్రారంభమైన టమాట మనందరికి తెలుసు అదే నాగార్జున సాగర్ ప్రాజెక్టు కూడా అదే విధంగా ఇటు నీళ్ల విషయంలో ఇటు విద్యుత్ విషయంలో ఇటు మిషన్ భగీరథ ద్వారా 50 వేల కోట్ల నూతనంగా ఏర్పడిన రాష్ట్రం ప్రతి ఇంట్లో నల్లదిప్తే నీళ్ళు వచ్చే విధంగా ఫిల్టర్ నీళ్ళు వచ్చే విధంగా నల్గొండ లాంటి ప్రాంతంలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ ను నివారణ చేసి ఒక్క రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి తీసుకోకుండా 50 వేల కోట్లు వెచ్చించి ఇలా ఏ విధంగా పాసిబుల్ అయిందని దేశ ప్రజలంతా ఇటువైపు చూస్తాం ఇటు కర్ణాటక రాష్ట్రం కావచ్చు ఇటు మహారాష్ట్ర రాష్ట్రం కావచ్చు వారు అంటున్నారు కొంతమంది బీజేపీ నాయకులు ఇక్కడ కేంద్రంలో వచ్చిన నిధులతోనే ఈ పనులన్నీ జరుగుతా ఉన్నాయని మరి మేము చెప్పిన పల్లె ప్రగతిలో వైకుంఠ ధామాలు కావచ్చు పల్లె ప్రకృతి వనాలు కావచ్చు పల్లెలు చాలా సస్యశ్యామలంగా ఈయన మారడానికి కర్త కర్మ క్రియ కేసీఆర్ గారే ఇటుపక్క కర్ణాటకలో అటుపక్క మహారాష్ట్రలో ఇటుపక్క ఇతర రాష్ట్రాల్లో ఎందుకు ఆ విధంగా అభివృద్ధి జరగలేకపోయింది కాళేశ్వరం లాంటి ప్రాజెక్టు ఎందుకు కట్టలేకపోయారు రైతులకు రైతు బంధు ద్వారా 50 వేల కోట్ల రూపాయలు దేశంలోని 28 రాష్ట్రాల్లో ఎందుకు ఇవ్వలేకపోతారు అని దేశ ప్రజలంతా ఆలోచిస్తారు దేశంలోని రైతులంతా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ లాగా మాకు రైతు బంధు రావాలి మాకు 24 గంటల కరెంటు కావాలి వరి కొనుగోలు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఏ విధంగా చేస్తున్నారో ఆ విధంగా చేయాలి పంటల మార్పిడి కోసం వారు కోరుకుంటా ఉన్నారు రైతుల సంక్షేమం కోరుకుంటా ఉన్నారు రైతుల కళ్ళల్లో ఆనందాన్ని కోరుకుంటారు కాబట్టి భారతదేశం వ్యవసాయ ఆధారిత ప్రాంతం 70% ప్రజలు రైతులే ఉన్నారు కాబట్టి ఆ రైతులు డైరెక్ట్ ఇండైరెక్ట్ గా 90% ప్రజలు రైతులు మరి వ్యవసాయంపై ఆధారపడరు కాబట్టి గతంలో వ్యవసాయం దండగాని కొంతమంది ముఖ్యమంత్రులు అంటే ఆ వ్యవసాయాన్ని పండగ చేసిన ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కాబట్టి ఇట్లాంటి నాయకులు దేశకనేత కావాలని దేశ ప్రజలు కోరుకుంటున్నారు సీతారాం ఇది మా మాటల్లో కాదు అన్ని రకాల వర్గాలు మీరు చూస్తూ ఉన్నారు కొంతమంది హీరోలు వస్తూ ఉన్నారు ఇంకొంతమంది ప్రత్యేకంగా ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా చెప్తా ఉన్నారు ఇతర రాష్ట్రాల ఎమ్మెల్యేలు చెప్తా ఉన్నారు ఇతర రాష్ట్రాల మంత్రులు చెప్తున్నారు మీరు ఒక ఉదాహరణ తీసుకోండి స్వయంగా ఇలా దేశంలో పల్లె గ్రామాలు పచ్చగా మారినటువంటి గ్రామాల్లో మరి దేశవ్యాప్తంగా లిస్టు తీస్తూ ఉంటే 10 దగ్గర దగ్గర 10 లిస్టులో అభివృద్ధిలో కావచ్చు అన్ని విషయాలు మొత్తం మొదటి 10 గ్రామాలు కూడా తెలంగాణ గ్రామాలు వచ్చినాయి మళ్ళీ 20లో లిస్టు తీస్తే ఆ 20లో 19 కూడా తెలంగాణ ప్రాంతానికి చెందినవి వచ్చినాయండి సీతారామరాజు గారు దీనికంతా కర్త కర్మ క్రియ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు మరి దేశంలో ఎందుకు రావట్లేదు గుజరాత్ లో స్వయంగా ముఖ్యమంత్రి మోడీ గారు ఉన్న ప్రాంతంలో ఎందుకు రావట్లేదు ఇలా నీతి ఆయోగ్ లాంటిది మిషన్ భగీరథను ఎందుకు మెచ్చుకుంది 25 వేల కోట్లు ఇవ్వాలని చెప్పి ఎందుకు సూచించింది మరి ఇవాళ నీతి ఆయోగ్ అది దానికి అధ్యక్షుడు ప్రధానమంత్రి కదా మిషన్ కాకతీయ లాంటి పథకాలను ఎందుకు పొగుడుతా ఉన్నారు కాళేశ్వరం లాంటి ప్రాజెక్టును ఎందుకు కితాబులు ఇచ్చిండు గౌరవ ప్రధాని గారు
24 గంటల కరెంట్ విషయంలో స్వయంగా కేంద్ర మంత్రులే ప్రశంసలు ఎందుకు ఇచ్చారు? మొన్నటికి మొన్న నితిన్ గడ్కర్ గారు కూడా వచ్చి పబ్లిక్ మీటింగ్ లో తెలంగాణ రాష్ట్రాన్ని పొగడ్తలు చేసి వెళ్ళారు కదా. అంటే ఇంత గొప్పగా మరి పరిపాలన జరుగుతూ ఉంది, చిన్న రాష్ట్రం, నూతనంగా ఏర్పడిన రాష్ట్రం, ఇంత చిన్న రాష్ట్రంలోనే ఇంత గొప్పగా ఉంటే దేశంలో చైనాను మించిన వనరులు ఉన్నాయి. మరి ప్రపంచంలో నంబర్ వన్ భారతదేశం ఎందుకు కాలేకపోతా ఉంది? భారతదేశంలో నుండి అనేక మంది అనేక నీటి వనరులను ఎందుకు ఉపయోగించుకోలేకపోతా ఉన్నారు? విద్యుత్ని దేశ ప్రధాని ఎందుకు 28 రాష్ట్రాలు 24 గంటలు ఇవ్వలేకపోతా ఉన్నారు అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క ఆవేదన. మరి ఈ వనరులను వినియోగించి ప్రతి జాతీయ సంపదను పెంచి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర సంపదను పెంచి ప్రజలకు ఏ విధంగా పంచుతా ఉన్నారు? జాతీయ సంపదను పెంచి దేశంలో 28 రాష్ట్రాల్లో ప్రజలకు, పేద బడుగు బలైన వర్గాలకు రైతు బంధు ద్వారా రైతులకు బంధువు ఏ విధంగా అయ్యాడో, దళిత బంధు ద్వారా దళితులకు ఏ విధంగా బంధువు అయ్యాడో, మరి ఇవాళ సకల జనులకు ఉద్యోగ నియామకాల్లో 1,32,299 తో పాటు మళ్ళీ 91 ఉద్యోగాలు ఇచ్చి 2,41,000 ప్రభుత్వ ఉద్యోగాలు, 20 లక్షల ప్రైవేట్ ఉద్యోగాలు ఏ విధంగా ఇచ్చారో అదే విధంగా దేశంలోని 28 రాష్ట్రాల్లో ఇవ్వాలని దేశ ప్రజలు వైపు చూస్తూ ఉన్నారు, ప్రజలంతా కోరుకుంటా ఉన్నారు, ఉద్యోగస్తులు ముఖ్యమంత్రి కోరుకుంటారు, రైతులు కోరుకుంటా ఉన్నారు, ప్రతి ఒక్కరూ దేశ నేత ఇట్లాంటి వ్యక్తులు కావాలను. కాబట్టి ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వారి యొక్క విశాలమైన అనుభవం 68 సంవత్సరాల వయసులో, 8 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా, 35 సంవత్సరాలు చట్టసభలో పనిచేసిన అనుభవంతో, 13 ఏళ్ళు ఉద్యమం చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చిన ఒక కలియుగ చాణక్యుడిగా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు దేశానికి ఉపయోగపడతారని చెప్పి కూడా ప్రజలు ఆలోచిస్తూ ఉన్నారు, వారిని కోరుకుంటా ఉన్నారు, మరి దేశానికే బ్రాండ్ అంబాసిడర్ కాబోతా ఉన్నారు ప్రపంచంలో అని చెప్పి సందర్భం చెప్పారు. ఎస్, తెలంగాణ మోడల్ అందుకోసమే. తెలంగాణ అభివృద్ధి నమూనా కావచ్చు, తెలంగాణ సంక్షేమ నమూనా అనేది జాతీయ స్థాయిలో పెద్ద ఎత్తున చర్చకు కేంద్ర బిందువు అవుతున్న పరిస్థితిని కూడా మనం స్పష్టంగా చూస్తూ ఉన్నాం. శ్రీధర్ గారు, సకల వనరులున్న భారతదేశం డబుల్ డిజిట్ గ్రోత్ను సాధించాల్సిన పరిస్థితిలో, ఆర్థిక సంక్షోభం దిశగా అడుగులు వేస్తున్న పరిస్థితిలో మనం చూస్తూ ఉన్నాం. ధరల నియంత్రణ లేకపోవడం పట్ల కూడా పూర్తి స్థాయిలో ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తున్న పరిస్థితి కేంద్ర ప్రభుత్వంపై కనిపిస్తుంది. ఈ క్రమంలో ఆ దిశగా ఎలాంటి ప్రత్యామ్నాయ ఎజెండా రూపకల్పన జరిగే అవకాశం ఉంది? ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏ విధంగా ఉండే అవకాశం ఉంది? భారతదేశం పేద దేశం కాదు, పరిపాలించే వాళ్ళు సరిగ్గా లేక పేద దేశంగా నెట్టబడుతోంది. ఇంత విశాలమైన దేశం, మనకు పర్వతాలు ఉన్నాయి, నదులు ఉన్నాయి, మైదానాలు ఉన్నాయి, ఎడారులు ఉన్నాయి. మీరు గమనించండి, సౌదీ అరేబియాలో ఒక నది ఉండదు. అటువంటి భౌగోళిక అసమానతలు లేవు, మంచు పర్వతాలు ఉన్నాయి, అన్నీ సమతూకంతో ఉన్న భారతదేశం ఎంతో అభివృద్ధి చెందాలి. ఒకటి, అపారమైన మానవ వనరులు ఉన్నాయి మనకు. చైనా బలం ఏమిటి? చైనా జనాభానే సంపదగా మలుచుకున్నాడు. టెక్నిక్ అదే, ప్రతి మనిషికి పని కల్పించాడు. అట్లా 140 కోట్ల మంది ప్రజలకు పని కల్పిస్తే మేము ఇంత అద్భుతాలు చేయొచ్చు? అది జరగట్లేదు. అదే కేసీఆర్ గారు చేసిన ప్రశ్న, అదే మౌలికంగా మూలాల్లోకి వెళ్ళి సమస్యకు పరిష్కారం కనుక్కునే ప్రయత్నం ఈ ప్రభుత్వాలు చేయకపోవడం వల్ల ఈ దుస్థితి దాపురించింది. ఓకే, ఇజ్రాయెల్ చాలా చిన్న దేశం, ఎడారి, కానీ పంటలు పండిస్తున్నారు. ఇజ్రాయెల్ అంటేనే భయపడే పరిస్థితి చుట్టుపక్కల దేశాలకు. కారణం ఏమిటి అంటే అక్కడ మానవ వనరులు, ప్రకృతి వనరులు ఎంతగా ఉపయోగించుకోవాలి, ఎంతగా అభివృద్ధి చెందాలో ఆ కృషి పట్టుదలతో చేస్తున్నారు వాళ్ళు. మరి మనము చేయొచ్చు కదా, ప్రజలు సిద్ధంగా ఉన్నారు, యువత సిద్ధంగా ఉంది. ఇవాళ మీకో నాకో ఉద్యోగాలు ఇస్తాం, మీరు పని చేయడానికి చేయమా, చేస్తాం కదా. అది లేదు, పోగా నిరుద్యోగం పెంచేస్తున్నారు. ఓకే, ప్రభుత్వ రంగ సంస్థలు నిర్వీర్యం చేస్తున్నారు. ఎంత అన్యాయం అంటే ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలు, ఆర్థిక లావాదేవీలు నిర్వహించే సంస్థల్లో ఎల్ఐసి కూడా ఒకటి. మీరు ఏఎల్ఐసి ఉద్యోగాన్ని అడిగిన చెప్తారు, అపారమైన లాభాల్లో ఉంది, అపారమైన ధనం ఉంది, సంపద ఉంది, దాన్ని ప్రైవేట్కి మళ్ళిస్తారు. రైల్వేలను ప్రైవేట్ చేస్తున్నారు, విమానాలను ప్రైవేట్ చేసేస్తున్నారు. అంటే కేసీఆర్ గారి ఆ ఆందోళన మదనం దానికి కారణాలు ఇవన్నీ కూడా. ఆయన ఒక భారతీయుడిగా ఏదో నా తెలంగాణ నేను ఒక ముఖ్యమంత్రిని కూర్చోవడానికి కాదు కదా, ఒక విజన్ ఉన్న వ్యక్తి, ఒక ఉద్యమం చేసిన వ్యక్తి, అపారమైన రాజకీయ అనుభవం ఉన్న వ్యక్తి,
మౌనంగా ఊరుకోలేడు నాకేంటి లేని కాబట్టి ఇవాళ బయలుదేరాడు ఇన్ని సంక్షోభాలు ఉన్నాయి ఇవాళ నలుగురిదే భారతదేశం అయిపోతుంది రాను రాను అదానీ అంబానీ మోడీ అమిత్ షా అంతే మరి ఆ నలుగురిదే కాదు కదా భారతదేశం 140 కోట్ల మంది ప్రజలది ఇవాళ సమాధానం చెప్పాల్సిన స్థితిలో కేంద్రం ఇవాళ బోన్లో నిలబడి ఉంది మీకు ఒకటే పెట్రోలియం డీజిల్ గ్యాస్ శ్రీలంక బంగ్లాదేశ్ పాకిస్తాన్ ఓకే అత్యంత పేద రాష్ట్ర దేశాలవి భారతదేశానికి వాటికి పోలికే లేదు కానీ ఇక్కడికంటే అక్కడ తక్కువ రేట్లు ఉన్నాయి ఇక్కడ రేట్లు ఎక్కువ ఉన్నాయి ఓకే చాలా సమాజానికి గాని ప్రజలకు గాని ఒక ప్రాణవాయువు లాంటి పెట్రో ప్రొడక్ట్స్ ఒకప్పుడంటే లగ్జరీ కావచ్చు ఓకే కానీ వాళ్ళది కాదు ఒక పాలమ్మేవాడు స్కూటర్ వేసుకొని పోతున్నాడు లూనా వేసుకొని మోపిడి వేసుకొని పోతున్నాడు ఒక ఆటో నడుపుకుంటున్నాడు ఒక ఆయన ఒక ట్యాక్సీ నడుపుకుంటున్నాడు ఒక అమ్మ సిలిండర్ పెట్టుకొని పక్కన బజ్జీలు అవి వేసుకు అమ్ముకొని బతుకుతున్నారు ఇడ్లీలు వేసుకుని బతుకుతున్నారు అంటే సాధారణ వ్యక్తులు మధ్యతరగతి వ్యక్తులకు సంబంధించిన అత్యవసర వస్తువుల్లో వాళ్ళ పెట్రోలియం ఉత్పత్తులు ఉన్నాయి అది పెట్రోల్ కావచ్చు డీజిల్ కావచ్చు గ్యాస్ కావచ్చు అవే ఇట్లా ఎలాపెడా పెంచుకుంటూ పోతే ఆ మధ్య ఒక కార్టూన్ వచ్చింది మీకు గుర్తు చేయాలి వాడు పెట్రోల్ పోస్తూ అంటున్నాడు సార్ మీకు పెట్రోల్ స్టార్ట్ చేసినప్పటి రేటు కాదు పోసిన తర్వాత ఏ రేటు ఉంటుందో అది తీసుకుంటాను మీరు అంత వేగంగా అంటే గంట గంటకు కాదు క్షణ క్షణానికి పెరిగిపోతున్నాయి 1000 దాటింది సిలిండర్ అనుకుందాం మళ్ళీ 50 రూపాయలు మొదలుపెంచారు మళ్ళీ నిన్న మొన్న స్క్రోలింగ్ చూశాను నేను మరి దేశం ఎక్కడికి పోతుంది ఓకే మరి దీన్ని ఆలోచించాల్సిన అవసరం లేదా దీన్ని అన్ని పక్కన పెట్టేసి ఎప్పుడు మతం అని కొట్లాట్లని గోదరగోళమని అదని ఇదని ఆఖరికి మొన్న అమిత్ షా ప్రసంగం మీరంతా విన్నారు కదా ఒక కేంద్ర హోంమంత్రి ఇంత పెద్ద అతిపెద్ద ప్రజాస్వామ్యానికి అతిపెద్ద దేశానికి హోంమంత్రి ఎంత బాధ్యతాయుతంగా మాట్లాడాలి ఒక ముఖ్యమంత్రిని మీరు విమర్శించదలుచుకున్నారు పరిపాలన విమర్శించండి అంతకన్నా బాగా చేసాం ఇక మా రాష్ట్రంలో ఇంత మంచి పరిపాలన ఉందని చెప్పండి ఓకే ఇక మీరు రైతు బంధు 10,000 ఇస్తున్నారు మేము 20,000 ఇస్తున్నామని చెప్పండి మీరు 24 గంటలు కరెంట్ ఇస్తున్నారు మేము 45 గంటలు ఇస్తున్నామని చెప్పండి కానీ అసమానం రధాకరణం నిజాం అంటే నా ఉపన్యాసం నేను విన్నాను ఎక్కడే రధాకరణ ఎక్కడ నిజాం అండి వాళ్ళు ఎక్కడికి చేయాలండి 70 ఏళ్ళు దాటిపోయింది దాని వల్ల ముందుకు తెచ్చి అదో పంచాయతీస్ ఈ కారణం ఏమిటంటే వీళ్ళకి విజన్ లేదు భారతదేశ ప్రజల మధ్య ఒక సున్నితమైన అంశాన్ని ఒక వైరుధ్యాన్ని ఒక విభేదాన్ని రగిల్చి లబ్ధి పొందాలనే ప్రయత్నంపై విజన్ లేదు కాబట్టి మన అమిత్ షా గారి ప్రసంగంలో ఎక్కడ కూడా మీకు విజన్ కనిపించదు లక్ష్యం కనిపించదు ప్రణాళిక కనిపించాలి ఓకే కనిపిస్తే వేరుగా ఉండేది ఇదిగో మా భారతీయ జనతా పార్టీ పాలిత రాష్ట్రం మేము అక్కడ అట్లా చేస్తున్నాం మీ తెలంగాణలో ఏదైనా ప్రశ్నించేవాడు ప్రజలు ఆలోచించేవాడు రైట్ కానీ అవేమీ లేకుండా అస్తమానం కారణం విజన్ లేకపోవడం ఇవాళ ముఖ్యమంత్రి గారి ఆందోళనకు ముఖ్యమంత్రి గారి బాధకు ఆవేదన ఏంటంటే ఒక విజన్ లేని పరిపాలకులు ఇవాళ కేంద్రంలో ఉన్నారు కాబట్టి సర్వసంపన్నమైన భారతదేశం ఇవాళ తలవంచుకునే పరిస్థితి వచ్చింది ఇవాళ ఆహార సూచిలో ఆకలి సూచిలో మనం ఎక్కడో అట్టడుగునే ఉండడం ఏంటి ఇన్ని జీవనదులు ఉన్న దేశంలో ఇంత అపారమైన మానవ వనరులు ఉన్న దేశంలో అనాదిగా వ్యవసాయం ఒక ప్రధాన వృత్తిగా ఉన్న ఈ దేశంలో ఆకలి సూచిలో ప్రపంచ ప్రజల ముందు మనం తలవంచుకొని నిలబడే పరిస్థితి ఏంటి రైట్ కాబట్టి ఈ మౌలిక ప్రశ్నలకు సమాధానంగా మౌలిక ప్రశ్నలకు సమస్యలకు పరిష్కారంగా ఇవాళ ముఖ్యమంత్రి గారు అడుగు బయటపెట్టారు తప్పనిసరిగా వీటికి ప్రజల మద్దతు ఉంటుంది ఎప్పుడైనా కానీ ప్రాంతాలు ప్రాంతీయతలు ఎగదోసే ప్రమాదం ఉంటుంది కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి నినాదం విధానం సరైనదైనప్పుడు నాయకుడు ఏ ప్రాంతం వాడని ఎవ్వరూ చూడరు జయప్రకాష్ నారాయణ బీహార్ కానీ దేశ ప్రజలంతా ఒక్కటే కాంగ్రెస్ను మొదటిసారి ఓడించారు కేంద్రంలో ఆయన బీహార్ వాడు కదా ఆయన పంచాయతీ అనుకోలేదు ప్రజలు అట్లాగే జయప్రకాశ్ నారాయణ గారిని గుజరాత్ ప్రజలు ఆహ్వానించారు నవనిర్మాణ సమితి అని ఉద్యమంలో మీరు మా ఉద్యమానికి నాయకత్వం వహించండి కాబట్టి ముఖ్యమంత్రి గారు మళ్ళీ దక్షిణాది ఉత్తరాది తెలుగు హిందీ ఈ పంచాయతీలను తెస్తారు కుట్రలు చేస్తారు కానీ నినాదం విధానం సరైనప్పుడు ప్రజలు ఆటోమేటిక్గా అనుసరిస్తారు దేశాన్ని పరిపాలిస్తున్న నాయకులకు విజన్ లేదు కాబట్టి దార్శకునికుడైన ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వం కోసం దేశమంతా కూడా ఎదురు చూస్తుందనే అభిప్రాయం కూడా
వ్యక్తమవుతుంది. జీవన్ రెడ్డి గారు, ఇప్పుడు దేశం ముందున్న అతిపెద్ద సవాళ్ళలో అత్యంత కీలకమైంది ఆర్థిక సంక్షోభం అనేది. దేశమంతా కూడా పెద్ద ఎత్తున ధరల పెరుగుదల, పెట్రోల్ కావచ్చు, డీజిల్ కావచ్చు, వంట గ్యాస్కు సంబంధించిన ధరల నియంత్రణ లేకపోవడం, నిత్యావసర వస్తువుల ధరలు కూడా ఆకాశాన్ని అంటడం, పూర్తిగా ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం అనేది సామాన్య మధ్యతరగతి ప్రజలు పెద్ద ఎత్తున ఇబ్బందులు పడుతున్న పరిస్థితి, పేద ప్రజలు కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి. ఇలాంటి అంశాలు రానున్న రోజుల్లో ఎంత కీలకంగా మారే అవకాశం ఉంది, ఇలాంటి కీలక ఎజెండాగా రూపొందే అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి? ఇప్పటికే పెట్రోల్ డీజిల్ ధరల విషయంలో 100కు పైన సార్లు పెంచడం జరిగింది. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నిసార్లు పెట్రోల్ ధరలు, డీజిల్ ధరలు పెంచడం ప్రభుత్వం, కేవలం ఈ బీజేపీ ప్రభుత్వం తప్ప, గతంలో మోడీ గారు తప్ప ఇంత దశలు. 600 రూపాయలు ఉన్నటువంటి గ్యాస్ ఏదైతే ఎల్పిజి గ్యాస్ ఉందో దాన్ని 1000 రూపాయలు పైనకి అయిపోయింది. అంటే ప్రతి పేదవాడు, అంటే నిత్యావసర సరుకులు అయినటువంటి ప్రతి అంశం పైన, పప్పు ఉప్పు, ఉప్పుతో పాటు 160 రకాల ప్రతి ఒక్క నిత్యావసర సరుకులపై ఇలా ధరలు పెరిగిన విధానం చూస్తూ ఉంటాయి. ఒకవైపు దేశం అత్యంత కీలక 100 లక్షల కోట్ల అప్పు, 100 లక్షల కోట్ల అప్పు చేసింది ఈ దేశం. అంటే స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రధానులందరూ కలిసి ఎంత అప్పు చేశారో అంతకు 300 రెట్టింపు అప్పు చేసారు కేవలం 8 సంవత్సరాలు. కాబట్టి ఒకవైపు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా, అంటే కార్పొరేషన్ అమ్దో అమ్గు దోహై అని చెప్పేసి మోడీ అమిత్ షా గారు అదానీ అమ్మాన్లకు కట్టబెడతా ఉన్నారు. ఇందాక సిద్ధ గారు చాలా స్పష్టంగా చెప్పారు, ఒకవైపు లాభాల్లో ఉన్న కంపెనీలు కొత్తగా అమ్మేస్తా ఉన్నారు, నష్టాల్లో ఉన్న, నష్టాలు వచ్చే కంపెనీలతో కొత్తగా సంస్థల్లో ప్రభుత్వంతో పొత్తు పెడతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి అంశాలన్నీ చూస్తూ ఉంటే రాను రోజుల్లో తీవ్రమైన ఆర్థిక సంక్షేమంలో మరి ప్రజలు ఉండబోతా ఉన్నారు. కాబట్టి ఇట్లాంటి తరంలో ఈ దేశాన్ని రక్షించవలసిన అవసరం ఉంది, ఈ దేశానికి ప్రత్యామ్నాయం ఎజెండా తయారు చేయవలసిన అవసరం ఉందని చెప్పి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని రంగాల్లో, ఒక రంగం కాదు, ఇతర విషయాల్లో వన్ నేషన్ వన్ కంట్రీ అంటారు, కానీ ఈరోజు అది వడ్ల కొనుగోలు విషయం కావచ్చు, ఇతర ఏ అంశాలైనా కానీ ఎవ్వరు సుఖంగా లేరు. ఇలా రైతులు ఎక్కడికక్కడ బాధపడుతూనే ఉన్నారు. నిరుద్యోగ యువత సంవత్సరం వారి మేనిఫెస్టోలో ప్రతి సంవత్సరం 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తాను చెప్పినారు. వారి యొక్క దౌర్భాగ్యమైన పాలసీ వల్ల ఇలా నోట్ల రద్దు కావచ్చు, ఇతర అనేక అంశాలు కావచ్చు, జిఎస్టీ ద్వారా చాలా వరకు మరి ప్రతి ఒక్కరికి పేదల పైన ప్రధానంగా భారం పడతా ఉంది. ఎస్, రెడ్డి జీవన్ రెడ్డి గారు మరోసారి మీ దగ్గరికి వస్తాను. శ్రీధర్ గారు, ఇక్కడ కీలకమైన మరో అంశం కూడా వస్తుంది. ముఖ్యమంత్రి గారి పర్యటన కేవలం రాజకీయ నాయకులను మాత్రమే కలవడం లేదు. ఆయన గతంలో ఢిల్లీలో ధర్నాలు చేస్తూ మరణించిన రైతుల కుటుంబాలను కూడా ఆదుకునే దిశగా కూడా ఆయన అడుగులు వేస్తూ ఉన్నారు. అమరులైన జవాన్లకు సంబంధించిన కుటుంబాలకు కూడా చేయూతను అందించబోతున్నారు. దీనికి తోడుగా సామాజిక ఉద్యమకారులు అన్నా హజారే గారిని కూడా ఆయన కలవబోతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఈ మొత్తం అంశాలను ఎట్లా చూడాల్సిన అవసరం ఉంది? ఇది ఎలాంటి ఆలోచనలు కావచ్చు, ఎలాంటి సంకేతంగా మనం భావించాల్సిన అవసరం ఉంది? అంటే అన్నా హజారే గారు ఒక గ్రామ స్వరాజ్యం ఎలా ఉండాలో ఆయన నిర్మించి చూపించారు దేశానికి. ఓకే, ఆధునిక భారతదేశంలో గ్రామం ఎలా ఉండాలి, గ్రామ స్వరూపం ఎట్లా ఉండాలి, నీటి యాజమాన్య పద్ధతులు ఎట్లా ఉండాలి, ఓకే, వ్యవసాయం ఎట్లా ఉండాలి, గ్రామీణ ప్రజల్లో పరస్పర సహకారం ఎట్లా ఉండాలి అని ఒక మోడల్ చూపించారు రాళేగావ్ సిద్ధి. కాబట్టి తెలుసుకోవడానికి చెప్పాను కదమ్మ, అధ్యయనం చేయాలనుకున్నప్పుడు ముఖ్యమంత్రి గారు ఎంత దూరమైనా ఎవరి దగ్గరికైనా వెళతారా? ఓకే, అన్నా హజారే గారిని కలవడంలో ఉద్దేశం అది. మీరు ఒకటే అన్నారు, కేవలం రాజకీయ పర్యటన అయితే అన్నా హజారేని కలవాల్సిన అవసరం లేదు. ఓకే, కానీ రాజకీయాల కంటే ముఖ్యంగా దేశం, దేశ ప్రజలు, దేశం భవిష్యత్తు, దేశ నిర్మాణం ఓకే ముడిపడి ఉన్నాయి కాబట్టి వాళ్ళు అన్నా హజారే గారిని కలుస్తుంది. రైట్, ఆయన ఉద్యమ సమయంలో కూడా మీరు చూడండి కేవలం రాజకీయ శక్తులను కలవలేదు, మేధావుల్ని కలిశారు సార్. ఓకే, జయశంకర్ సార్ మీకు అందరికీ తెలిసిందే, తెలంగాణ ప్రజలందరికీ తెలిసిందే. కాబట్టి దేశము, దేశ రాజకీయాలు, గుణాత్మక మార్పులు, కొత్త నాయకత్వం, కొత్త పరిపాలన, కొత్త పుంతలు, కొత్త విధానాలు వేరు. రైట్, అదే క్రమంలో మరి దేశం మౌలికమైన సమస్యలు, పరిష్కారాలు, ఆదర్శవంతమైన గ్రామాలు ఎక్కడ ఉన్నాయి, ఆదర్శవంతమైన పథకాలు ఎక్కడ ఉన్నాయి, ఆ వ్యక్తులు ఎక్కడున్నారు, వాళ్ళందరూ కలుసుకోవడం ఒకటి. ఇక సైనికులను కలుసుకోవడం కానీ రైతులను కలిసి ఒక మానవీయ దృక్పథం, ఎందుకంటే వాళ్ళు మనవాళ్ళు, రైతు మనకు తిండి పెడతాడు, సైనికుడు మనకు కాపాడుతాడు. కాబట్టి వాళ్ళకి ఏ చిన్న కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా
ఆదుకోవడం అనేది ప్రతి భారతీయుడు బాధ్యత అని చెప్పడం కోసం వాళ్ళ ముఖ్యమంత్రి గారు వాళ్ళకి కలుసు. ఎస్ అది అందరి బాధ్యత. రాజకీయాలు పక్కన పెట్టాలి. రైతన్న కానీ జై కిసాన్ జై జవాన్ అన్న నినాదం లాల్బహదూర్ శాస్త్రి ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం ప్రతి భారతీయుడు వాళ్ళ కష్టాన్ని వాళ్ళ కన్నీళ్లను మనవిగా భావించి వాళ్ళని హక్కును తీర్చుకోవాల్సిన అవసరం ఉంది. ఎస్ జై జవాన్ అలాగే జై కిసాన్ కేవలం నినాదాలు కాదు మా విధానాలని ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా సంకేతాన్ని ఇస్తున్న సందర్భం కూడా కనిపిస్తుంది. చివరిగా జీవన్ రెడ్డి గారు ముగించే ముందు ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేపట్టిన ఈ పర్యటన జాతీయ పార్టీలైన కాంగ్రెస్ కావచ్చు బీజేపీలో ఎలాంటి ప్రకంపనలు సృష్టించే అవకాశం కనిపిస్తుంది రానున్న రోజుల్లో? ఖచ్చితంగా అంటే దేశం ఒక సంక్షోభంలో రాబోతా ఉందని చెప్పి చాలా స్పష్టమైన లక్షణాలు కనబడతా ఉన్నాయి. దేశంలో ఒక అన్ని రంగాలు ఏ రంగం తీసుకున్నా కానీ ఇలా నిత్యావసర సరుకుల విషయంలో కావచ్చు, అది వ్యవసాయ రంగం మీద కావచ్చు, రైతుల సంక్షేమం పట్ల కావచ్చు, రైతులకు మద్దతు ధరలు రావాల్సిన విషయంలో కావచ్చు, ఏ అంశంలో కూడా ప్రజలు సాటిస్ఫాక్షన్గా లేరు. అంటే ఇట్లాంటి తరుణంలో దేశం ప్రయాణిస్తూ ఉందని ఖచ్చితంగా దానికి ఒక ప్రత్యేకమైన ప్రత్యామ్నాయ ఎజెండా కావాల్సింది ఉంది, ప్రత్యామ్నాయ జెండా కావాల్సింది ఉంది. ప్రత్యామ్నాయంగా ఒక బ్రండ్లు టెంట్లే కాకుండా నిజంగా కూడా అన్ని రకాల వర్గాల ప్రజలు మమ్మేకమైపోయి ఇట్లాంటి జాతీయ పార్టీని తెచ్చాల్సిన అవసరం ఉందని చెప్పే అంశం తెర ముందుకు వస్తుంది. లేకపోతే నిజంగా కూడా మరి ఇప్పుడు ఇతర దేశాల్లో మనం చూస్తున్నాం కొన్ని దేశాలు అట్లాంటి పరిస్థితి రాబోయే స్థితి ఉండబోతా ఉంది. ఇంకోటి ఫెడరల్ స్ఫూర్తి దెబ్బతీసే విధంగా ప్రాంతీయ పార్టీల యొక్క హక్కులను కాలరాసే విధంగా వారు ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇలా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు పోరాట యోధులు కాబట్టి మేము మనం కాదు చెప్పింది మరి ప్రణబ్ ముఖర్జీ గారు వారి యొక్క ఆత్మకథలో రాసుకున్నారు ఫార్మర్ ప్రెసిడెంట్ ప్రణబ్ ముఖర్జీ గారు కేసీఆర్ ఒక గొప్ప పోరాట యోధుడు అని చెప్పాడు. కాబట్టి ఆ విధంగా ఈజ్ ఏ ఫైటర్ కేసీఆర్ కేసీఆర్ అనే వ్యక్తి ఒక పోరాట యోధుడు కాబట్టి ఖచ్చితంగా రాను రోజుల్లో విజయం సాధిస్తారు, దేశంలో ఋణాత్మకమైన మార్పు తీస్తారు, ఈ పార్టీలను రైట్. మొత్తానికి ఒకసారి నిర్ణయం తీసుకున్నాక వెనక్కి తిరిగి చూడడం అనేది ముఖ్యమంత్రి గారి చరిత్రలోనే లేదు. అందుకే దేశ ప్రజల సంక్షేమం అలాగే అభివృద్ధి లక్ష్యంగా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వేస్తున్న ఈ అడుగులు ఏవైతే ఉన్నాయో తప్పకుండా విజయ తీరాలకు చేరడం ఖాయమనే ధీమా అన్ని వర్గాల్లో కూడా వ్యక్తమవుతోంది. థ్యాంక్ యూ వెరీ మచ్ జీవన్ రెడ్డి గారు, అలాగే శ్రీధర్ గారు చర్చలో పాల్గొన్నందుకు. ఇది ఈ అంశంపై ప్రత్యేకమైన చర్చ. నమస్తే.